మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు 3 కేజీల ధాన్యం తరబుతీస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. కటింగ్ లేకుండా కాంటాలు చేపట్టాలని రోడ్డుపై ధర్నా చేపట్టారు. అకాల వర్షాలతో నష్టపోయిన తమను కొనుగోలుదారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడి వారంతా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ 4 ఏళ్ల ప్రొబేషన్ కాలం ముగుస్తున్న సందర్భంగా తమను రెగ్యులరైజ్ చేయాలని, సీఎం కేసీఆర్ మనసు మార్చేలా బతుకమ్మ తల్లి చూడాలని ఉద్యోగులు కోరారు. పెద్దపల్లి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మాజీ సర్పంచ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. గిలిగేడి మండలం దూడికట్టలోని బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా చేయాలని మాజీ సర్పంచ్ దేవా శ్రీనివాస్ కోరారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి బౌద్ధ స్తూపం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కిందకు దిగాడు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఎమ్మెల్యే రాములు నాయక్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే రాములు నాయక్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని కోమరబండలో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చారన్నారు.